పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ తిరుపతిలో జరగనుంది. దీనికి సంబంధించి తారకరామా స్టేడియంలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. చిత్ర సినిమా యూనిట్ తో పాటు దాదాపు 25,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఆదిపురుష్ సినిమా యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. ఇక నటుడు ప్రభాస్ తిరుమలలో సైతం ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి తారకరామా స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ ఆదిపురుష్ సంబంధించి సినిమా ఫ్రీ ఈవెంట్ ఇవాళ సాయంత్రం తిరుపతిలో తారకరామా స్టేడియంలో జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా ఇక్కడికి తిరుపతికి చేరుకుంటున్నారు. చెప్పండి, ఏంటి అంటే ఇవాళ ఈవెంట్ జరగబోతోంది, భారీ ఏర్పాట్లు మొత్తం అంటే ఆదిపురుషుకు సంబంధించి సినిమా యూనిట్ ఏర్పాట్లు చేస్తుంది, మీరు కూడా రావడం జరిగింది, ఎట్లా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగుందండి, ఇక్కడ చేసిన ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఏంటంటే అభిమానులందరికీ ఒకటే చెప్తున్నా, పాసులు గట్రా అన్నీ ఉండేవాళ్ళు రండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది, అందరు కూడా జాగ్రత్త వహించండి. ఏంటి అంటే అంచనాలకు మించి ప్రభాస్ నటించినటువంటి ఆదిపురుషు వస్తుంది, ఎట్లా ఉంది మీ ఎక్స్పెక్టేషన్స్? చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే మా రాముడిని స్క్రీన్ పైన చూడడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన్ని చూడడమే మాకు ఒక పెద్ద అదృష్టం. ఈరోజు లైవ్లో కూడా చూస్తాం ఆయన్ని, మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. గతంలో ఆయన ఎన్నో అంటే బాహుబలి కావచ్చు, అన్నిటి అన్ని సినిమాలకు సంబంధించి ఇది విభిన్నంగా ఆయన పాత్ర ఉండబోతుంది, ఎట్లా ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు చూసిన సినిమాలన్నీ చాలా హ్యాపీగా అనిపించేవి. మా మనసులో కూడా ఒకటి ఉండేది, ఎందుకంటే రాముడు అంటే దేవుడు క్యారెక్టర్స్ అన్నీ పెద్ద ఆయన ఎన్టీఆర్ గారికి చూసేవాళ్ళం. ఈరోజు ఆ ఈటిలో మా ప్రభాస్ అన్న రావడం, ఈరోజు రాముడు అంటే గుర్తొచ్చేది ఇప్పుడున్న జనరేషన్కి ప్రభాస్ గారే. ఆయన మాకు గాడ్గా కనిపించడం మా అదృష్టం. అన్ని మూవీస్ వేరే, ఇప్పుడు వచ్చే ఈ మూవీ చాలా మాకు చాలా అదృష్టం ఇది, ఈ మూవీ చూడడం కూడా మా అందరికి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు అంటే వీళ్ళు అభిమానులుగా ఆయనకు సంబంధించినటువంటి ఆర్ట్ కూడా వేయడం జరిగింది. ఇంటర్నేషనల్ టాప్ 13 పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ సార్. అదే ఈ ఫోటో అనేది నేను యాక్చువల్గా 1.5 అవర్లో డ్రా చేసింది, ఈజ్ నాట్ డిఫరెంట్ బట్ దిస్ పిక్చర్ ఈజ్ వెరీ సంథింగ్స్ పిక్చర్. ఈ పిక్చర్ నాకు వేయడానికి సుమారుగా 72 డేస్ టైం పట్టింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫోటోలో మన ఓల్డ్లో ఏ ఆర్టిస్ట్ అయినా ఒక ఆర్ట్ని డిజైన్ చేయగలరు, కానీ దాన్ని ఎక్స్పైర్ చేయలేరు. ఇప్పుడు యాజువల్గా మనం ఏ ప్రోడక్ట్ కొన్నా సరే దాన్ని ఎక్స్పైర్ అనేది చూద్దాం, అలాంటిది ఇంత వాల్యూ పెట్టి వేసే ఆర్ట్ని ఎక్స్పైర్ చేయలేమన్నమాట. యాజ్ అ నేను యాజ్ అ స్టూడెంట్గా ఆర్ట్ స్టూడెంట్గా నేను సెవెన్ ఇయర్స్ నా ఓన్ టాలెంట్తో నేను ఒక పౌడర్ని క్రియేట్ చేశాను అనమాట. యాజ్ అ దాన్ని నెక్స్ట్ ఇయర్ దాని మీద పేటెంట్ కూడా తీసుకుంటున్నాను. ఆ పౌడర్తో ఫస్ట్ టైం నేను అన్న ఫోటో డ్రా చేశాను అనమాట. యాజ్ ఈ ఫోటో 50 ఇయర్స్ ఉంటుంది. మన 2022 నవంబర్లో డిజైన్ చేసాను, ఇది 2072 వరకు ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ 8 ఇయర్స్లో ఇది ఎక్స్పైర్ అవుతుంది. టోటల్ దీని వ్యాలిడిటీ టైం 58 ఇయర్స్ అనమాట. ఇప్పుడు వరకు ఆల్ ఓవర్ వరల్డ్లో ఏ ఆర్టిస్ట్ కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ ఆర్ట్ కాన్సెప్ట్ డిజైన్ చేయలేరు కూడా. ఎందుకంటే నాకే అవ్వదేమో అనుకున్నాను, నేను 7 ఇయర్స్ నా ఎడ్యుకేషన్ అన్ని సాక్రిఫైస్ చేసి డిజైన్ చేసిన వర్క్ ఇది. దీన్ని ఫస్ట్ టైం యాజ్ ఏ అన్నకి ప్రజెంట్ చేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉందన్నమాట. చెప్పండి, అభిమానులుగా మీరు ఇంత అంటే ఆయనకు ఒక మీరే అంటున్నారు సాక్రిఫైస్ చేసి ఆయనకి ఎంతో ఒక కష్టపడి చేశానంటున్నారు, మరి ఎట్లా ఈ ఫీలింగ్? ఎన్నో ఫొటోస్ని డిజైన్ అంటే ఈ వర్క్లో ఎన్నో ఫొటోస్ని డిజైన్ చేస్తారు. యాక్చువల్గా అన్న ఫొటోస్ నేను 250 ఫొటోస్లో సెలెక్ట్ చేసుకున్న ఫోటో అనమాట. అన్ని ఫొటోస్ని ఇలా డిజైన్ చేయడం 250 ఫొటోస్లో నాకు ఇష్టమైంది కాదు, ఆ వర్క్ సూట్ అయ్యే ఫోటో ఇది అనమాట. అన్నకు కూడా ఈ స్టిల్ అంటే చాలా ఇష్టం అనమాట, ఇది సాహాలో తీసిన స్టిల్ ఇది. అందుకని నేను ఎంతో ఫ్యూచర్లో ఎంతోమందికి పెద్ద పెద్ద వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాను, కానీ ఫస్ట్ టైం అన్నకి ఇది ప్రజెంట్ చేయడం అని చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా అన్న ఫోటో ఉండడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి? మేము కర్ణాటక నుంచి వచ్చామండి. కర్ణాటక నుంచి చాలామంది వచ్చాము, చాలామంది ఉన్నారు అన్నయ్యకి ఫ్యాన్స్, కాకపోతే చాలా భారీగా ఏర్పాట్లు చేశారు కానీ కాకపోతే చిన్న ఇది కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది, సాల్ది ఇదైతే సాల్దు. కాకపోతే అందరూ చూసి ఈవెంట్ అందరూ చూసి ఆనందించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు, చాలా బాగుంటుంది. నేను వెస్ట్ గోదావరి మొగల్తూరు నుంచి వచ్చాను సార్. కేవలం ప్రభాస్ సార్ని చూద్దామని వచ్చాను, అంత దూరం నుంచి. వెస్ట్ మా ఇంటి పక్కనే ప్రభాస్ గారు వెళ్ళు ఉన్నాయి సార్, గేట్ 2 పాస్ ఉంది, దొరికింది. ఒకటే పాస్ దొరికింది, మేమైతే ఒక 7 నెంబర్ వచ్చాము, ఒకటే దొరికింది. వెస్ట్ గోదావరి నుంచి వచ్చినాను. అందరికీ పాసులు దొరకవు కదా, అందరినీ ఏమి ఇబ్బంది లేకుండా ఫ్యాన్స్ అందరినీ లోపలికి పంపించారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరు చాలా మంది చూడాలనే కదా వస్తారు. రాముడు పాత్రలో సార్ చెప్పండి.
నాకు. నా పేరు ధనంజయ రెడ్డి. నేను ముత్యాలంపాడు దాచిపల్లి మండలం నుంచి ఉత్సవం ప్రభాస్ని చూడటానికి వచ్చాను. మేము ముత్యాలంపాడు ప్రభాస్ అసోసియేషన్ మెంబర్ని. మేము కూడా మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రభాస్ నాన్న కలవడానికి. డైరెక్ట్గా అవకాశం చూడడానికి అవకాశం వచ్చింది, కానీ దగ్గరకు కలిసే అవకాశం కూడా రావాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ప్రభాస్ కూడా తిరుపతికి చేరుకోవడం జరిగింది. ఆయన సాయంత్రం 5-5.5 గంటలకు 6 గంటల లోపల ఈ స్టేడియానికి రాబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటి తగలసి గోపినాథ్, సివిఆర్ న్యూస్, తిరుపతి నుంచి.